మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో వాలంటైన్స్ డే రోజును బహిష్కరిస్తూ ఆర్ఎస్ఎస్ పోచయ్య ఆధ్వర్యంలో గ్రీటింగ్ కార్డులను దగ్ధం చేశారు. మెదక్ జిల్లా వెల్లుర్తి మండలంలోని హనుమాన్ టెంపుల్ వద్ద ప్రేమికుల రోజు సందర్భంగా గ్రీటింగ్ కార్డులను ఆర్ఎస్ఎస్ పోచయ్య ఆధ్వర్యంలో తగులబెట్టారు. మన సంస్కృతిని కాపాడేందుకు ఇలాంటి వాలంటైన్స్ డేని అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రేమ జంటలు కనిపిస్తే వారికి పెళ్లిళ్లు చేస్తామని తెలిపారు. ఈరోజు ప్రేమికుల రోజు సందర్భంగా బహిష్కరిస్తున్నాం. ఉత్సవాల పేరుతో విద్యార్థిని విద్యార్థులను, యువతి యువకులను పేదదారి పట్టించి పాత జాతీయతకు వ్యతిరేకమైన బహుళజాతి సంస్థలు మతన్మాదులు ఈ కుట్రను కొనసాగిస్తున్నారు. డ్యాన్స్ పేరుతో తాగి తందనాలు ఆడడం కాదు, ఆనాదిగా భారతదేశంలో వసంతోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వసంతోత్సవాలు ధర్మబద్ధమైన శృగారానికి, భార్యభర్తల ప్రణయానికి ప్రతీక. కానీ విదేశాల నుండి విరుచుకుపడే వాలంటైన్ డే ప్రేమికుల పేరుతో ఈరోజు కళాశాలలో కానీ, క్లబ్లలో కానీ వాలంటైన్ పేరిట ఇలాంటి కార్యక్రమం చేయాలని బజరంగ దళ్ తరఫున, భారతీయ సంస్కృతి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడైనా ఎవరైనా ప్రేమ జంటలు కనిపిస్తే వారికి ఖచ్చితంగా పెళ్లి చేస్తాం. బజరంగ దళ్ ఆధ్వర్యంలో రాముడు, కృష్ణుడు, నలయ దంపతులు, ఎందరో శకుంతల ధర్మ శృంగార ప్రణయమూర్తులు ఈ దేశంలో పుట్టారు. కానీ సరస్వతి మందిరాలైన కళాశాలను కామ క్రీడ కేంద్రాలుగా మార్చివేసే దుష్ట సాంప్రదాయం అది. కాబట్టి ఎవరైనా ప్రేమ జంటలు కనిపిస్తే ఖచ్చితంగా వారికి పెళ్లి చేస్తామని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై.